అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో స్ఫూర్తి ఇచ్చిన కార్యక్రమం అన్నా క్యాంటీన్. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకట్టుకోకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లోనే సంవత్సర కాలం కూడా గడపముందే పేదవాడికి అన్నం పెట్టాలి, కార్మికుడు ఆకలితో పనిచేయలేడు అనే ఆలోచనతో కేవలం 5 రూపాయలకి రోజుకి 3 కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక ఈర్షతోటి బలవంతంగా మూయిపించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తా ఉన్నారో, మన తెనాల్లో ఒక ఉదాహరణ, ఎంతోమంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం, పేదవాళ్ళకి అండగా నిలబడదాం అన్న దానికి కూడా వాళ్ళు చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్న క్యాంటీన్ని బలవంతంగా మూయిపించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాము మా పార్టీలో. అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి 103, ఇంకొక 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరే రామ హరే కృష్ణ మూమెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్గా హెల్దీగా పౌష్టికాహారం అందించొచ్చనే ఆలోచనతో ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి మాత్రం 5 రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు, సమయం ఇచ్చారు, కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉండాలని మనవి చేసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థలాగా నడపలేము, ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్నా క్యాంటీన్ల కోసం మన గుంటూరులో SBI బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం. ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆ భావనతోటి వాళ్ళ పుట్టినరోజులు ఇతర కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో జరుపుకుని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని దీని మెయింటెనెన్స్ కానివ్వండి. ఎవరికైతే పాపం నిజంగా పేదవాడు ఎదురు చూస్తున్నాడో ఆ పేదవాడికి ఆకలి లేకుండా చూసే బాధ్యత మన పైన ఉంది. సుమారు 350 మందికి ప్రతి పూట ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని క్రమంగా నిదానంగా 350 నుంచి ఒకప్పుడైతే 1000 వరకు చేసేవాళ్ళు, ఇప్పుడు 500 వరకు వచ్చే నెల నుంచో రేపు వచ్చే 2 నెలల్లోనో 500 కూడా వచ్చేటట్టు చేస్తాం. ఈరోజు ఆల్బర్ట్ రాజా గారు గతంలో ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 క్యాంటీన్లు కూడా ఎంత శ్రద్ధ చూపించి చొరవ చూపించారో అదేవిధంగా వాటిని కొనసాగించడం కోసం ఆయన చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. అది నిజంగానే మనం హర్షించాల్సిన విషయం. మరొక్కసారి నేను చెప్తున్నాను, సమాజంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడు నిలబడాలి. ఎందుకంటే తర్వాత కాంతారావు గారు మన కాకతీయ బ్యాంక్ ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నేను నిర్ణయించుకున్నారు. దానికి ఆయన 10 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసిరండి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. అన్న తారక రామారావు పేరిట ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాలను మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా
అతి దారుణాతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క బెత్తడి పొట్టని ఇప్పుడు అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్నా క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా శోచనీయం. అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం. మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో మరి అన్నా క్యాంటీన్లు తెరవాలని ప్రయత్నిస్తే దారుణాతి దారుణంగా దాడి చేయటమే కాకుండా దాదాపు 60 మంది గాయపడేలాగా చేసినటువంటి సంఘటన. అయినా మొక్కవోని ధైర్యంతో తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాడి 596 రోజులు ఒక క్యాంటీన్ నడిపితే 585 రోజులు ఇంకో క్యాంటీన్ నడపడం జరిగింది. ఒకటి శివాజీ చౌకు, ఒకటి మార్కెట్ సెంటర్. అక్కడ కూడా ఉండకూడదని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు చెప్పినట్టుగా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకున్నారు. లేకపోతే ఏదైనా సరే వాళ్ళ యొక్క తండ్రిదండ్రులు కానీ లేకపోతే తాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేశారన్నీ కూడా. ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించటం చాలా గొప్ప విషయంగానే భావిస్తామన్నా. మరి నిన్న 15 ఆగస్టు ఏ పూజ్యబావ పూజ అయితే స్వాతంత్ర ఫలాల కోసం ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారో ఆ స్వాతంత్ర ఫలాలు అందుకునే రోజు మళ్ళా పేదవాడిని ఏ రోజు ఏకంగా పేదవాడిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పి ఎల్లప్పుడూ కూడా పేదవాడి పట్లే ఈ కూటమి అండా అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ రోజున ముఖ్యమంత్రి ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ అనేది మనందరం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేది మా ఉద్దేశం అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అండగా పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాది ఒక స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క సంఘటన అన్నింటిని కూడా పునస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని ప్రతి నిత్యం కూడా నిత్య కళ్యాణం పక్షతోరణం లాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.